హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనిలోకి గ్రీన్ చట్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, బాగా నచ్చుతుంది. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి, అదే సుజీ అంటాం కదా, తెల్ల రవ్వ తీసుకోండి. ఒక కప్పుకి అరకప్పు వరకు నార్మల్ పెరుగు వేసుకోండి, అరకప్పు వాటర్ పోసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఎక్కడ పెరుగు ముక్కల్లా కానీ గడ్డలా కానీ లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచేయండి. లోపు చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దీనిలో కడిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి, కారానికి తగ్గట్టు 2 పచ్చిమిర్చి వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కొద్దిగా పుదీనా ఆకులు కడిగి వేసుకుంటున్నాను. 1/2 కవర్ ముక్క ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మిక్సీ నలడానికి వీలుగా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి ఆయిల్లో కొన్ని సెకండ్ల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గేటప్పుడు 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని కొద్దిగా చేతితో చించి వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. మరీ కలర్ అయితే చేంజ్ అవనవసరం లేదు, కొంచెం ఉల్లిపాయలు అనేది మగ్గితే మనకు సరిపోతుంది. ఇలా మగ్గినప్పుడు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసుకోండి. క్యారెట్ తురుము వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అండి. క్యాప్సికమ్ ముక్కలు వచ్చేసి 1/4 కప్ వరకు వేసుకున్నాను. మీకు ఫ్లేవర్ తగ్గట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకొని కొద్దిగా దీనికి సరిపడంత సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచేస్తే మనకి ఆ ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీస్తే చూసారు కదా, చాలా వరకు మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు 30 సెకండ్ల పాటు కలుపుకోవాలి. కలర్ కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇవి గుంతపొంగనాలు అంటాము, రవ్వాపం అని కూడా అంటాము. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు. చూసారు కదా, బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా, అది బాగా నాని కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, కొంచెం గట్టిగా పడింది కదా మిశ్రమం అనేది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమం కంప్లీట్గా చల్లారిన తర్వాతే రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్లోని సాల్ట్ వేసాము, ఈ బ్యాటర్లోని మనం సాల్ట్ వేసాం కాబట్టి కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీకి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంతపొంగనాలు ప్యాన్ వేసుకోండి, దానిలో కొద్ది కొద్దిగా నూనె పోసుకోవాలి. జస్ట్ అంచులకు కూడా నూనె కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా సిలికాన్ బ్రష్తో రాయండి. ఇది ఐరన్ కాబట్టి రాయాలి, నాన్ స్టిక్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమం 1 స్పూన్ చొప్పున గుంతపొంగనాలు ప్యాన్లో వేసుకోవాలి. మీ దగ్గర గుంతపొంగనాలు ప్యాన్ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, దోశల ప్యాన్ మీద కూడా పలుచగా చేసుకొని మీరు కాల్చుకొచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే అందరి దగ్గర గుంతపొంగనాలు ప్యాన్ ఉండదు కదా, కొంచెం టైట్గా కలుపుకొని టిక్కిల్లా కూడా చేసుకోవచ్చు. అదే వడా షేప్లో మీకు వీలుని బట్టి మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. ఇలాగ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచితే మనకి లో ఫ్లేమ్లోనే ఇవి ఉడకనివ్వాలండి, అప్పుడే క్రిస్పీగా బాగా లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ గుంతపొంగనాలు అనేవి మంచి రంగుతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గుంతపొంగనాలకి చట్నీ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా తిరిగేసిన తర్వాత మూత పెట్టి 1/2 నిమిషం పాటు ఉంటే మనకి గుంతపొంగనాలు అనేవి రెడీ అయిపోయాయండి. చూసారు కదా, మంచి కలర్తో ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు, స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి. ఎలా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది.
ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ గుంతు పొంగనాల్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఒకటి రిప్పు కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అప్పుడప్పుడు డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు, స్నాక్స్ చేయనప్పుడు ఇలా చేసి పెట్టండి, బాగా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సబ్లో క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.